సీఎం జగన్కు వరుస షాక్లు తప్పడం లేదు ఈడీ ప్రత్యేక హోదా ఉన్న సిబిఐ కోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది లేపాక్షి పిక్ కేసుల్లో సెప్టెంబర్ ఇరవై రెండున హాజరు కావాలని జగన్తో పాటు ఇతర నిందితులను కోర్టు ఆదేశించింది లేపాక్షి కేసులో వైఎస్ జగన్తో పాటు ఇరవై నాలుగు మందికి సమన్లు జారీ అయ్యాయి ఇందులో పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి ఇందు శ్యాంప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మాజీ మంత్రి గీతారెడ్డి ఐఏఎస్లు బీపీ ఆచార్య డి మురళీధర్ రెడ్డి మాజీ ఐఏఎస్ శామ్యూల్ హిందూ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ లేపాక్షి నాలెడ్జ్ హబ్ ప్రైవేట్ లిమిటెడ్ జగతి పబ్లికేషన్స్ లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఎండి శ్రీనివాస బాలాజీ బీపీ కుమారబాబు అండ్ ప్రాపర్టీస్ కార్నర్ స్టోన్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్స్ గిల్ క్రిస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్ఫా విల్లాస్ ఆల్ఫా ఎవెన్యూస్ ఆస్రా థీమ్ ప్రాజెక్ట్స్ లేపాక్షి ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్ లేపాక్షి సైన్స్ అండ్ టెక్నాలజీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ లేపాక్షి హెరిటేజ్ వెల్నెస్ విలేజ్ సైబరాబాద్ హైటెక్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆసరా లిమిటెడ్లకు సమన్లు జారీ అయ్యాయి లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో అనంతపురం జిల్లా గోరంట్ల చిలమత్తూరు మండలాల్లో ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాలను అప్పటి వైఎస్ ప్రభుత్వం నామమాత్రపు ధరకు కేటాయించిందని కేసు దాఖలైంది ఇందు శ్యాంప్రసాద్ రెడ్డికి చెందిన కంపెనీ పదమూడు వందల ఇరవై ఆరు కోట్ల విలువైన భూమికి నూట పంతొమ్మిది కోట్లే చెల్లించిందని దర్యాప్తుల్లో వెల్లడైంది ఇందుకు ప్రతిఫలంగా జగన్కు చెందిన కంపెనీలో డెబ్బై కోట్లను ఇందు కంపెనీ పెట్టుబడులు పెట్టిందని సీబీఐ పేర్కొంది సిబిఐ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తుల్లో పెట్టుబడుల మల్లింపులో అక్రమ లావాదేవీలు జరిగినట్లు తేల్చింది దీంతో ఏపీలో ఏం జరుగుతోంది అనే అనుమానాలు పెరుగుతున్నాయి ఇప్పటికే జగన్ బెయిల్ రద్దుపై ఈ నెల ఇరవై ఐదున తుది తీర్పు వస్తుందని ప్రచారం జరుగుతోంది ఈ నెల ఇరవై ఐదున ఏం జరుగుతుందో చూద్దామని ఎంపీ రఘురామరాజు ధీమాగా చెబుతున్నారు ఇదే సమయంలో తాజాగా ఈడీ కేసుల్లో ఈ నెల ఇరవై రెండున కోర్టుకు హాజరు కావాలంటూ సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది దీంతో ఈ రెండు పరిణామాలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ పెంచుతున్నాయి వ్యాన్పిక్ కు సంబంధించి ఈడీ నమోదు చేసిన కేసులో ప్రధాన నిందితుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు మొత్తం ఇరవై ఒకటి మంది నిందితులకు సమన్లు జారీ అయ్యాయి ఇందులో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మోపిదేవి వెంకటరమణ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు నిమ్మగడ్డ ప్రసాద్ నిమ్మగడ్డ ప్రకాష్ ఐఆర్ఎస్ అధికారి కెవి బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి మాజీ ఐఏఎస్ ఎం శామ్యూల్ మన్మోహన్ సింగ్లతో పాటు జగతి పబ్లికేషన్స్ భారతి సిమెంట్స్ కార్మెల్ ఏసియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యాన్పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యాన్పిక్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ గిల్ క్రిస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆల్ఫా విల్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆల్ఫా అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ బీటా అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ జీ టూ కార్పొరేట్ సర్వీసెస్ సుగుని కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్లకు సమన్లు జారీ అయ్యాయి వ్యాన్పిక్కు సంబంధించి సిబిఐ నమోదు చేసిన కేసు ఆధారంగా దర్యాప్తు చేసిన ఈడీ పత్రం దాఖలు చేసింది ఇందులో పలు పత్రాలు లేకపోవడంతో కోర్టు తిరస్కరించగా ఇటీవల తిరిగి దాఖలు చేసింది వీటన్నిటిని పరిశీలించిన సీబీఐ కోర్టు అభియోగపత్రాన్ని విచారణకు పరిగణనలోకి తీసుకుని నిందితులందరికీ సమన్లు జారీ చేసింది బ్యాన్పిక్ వ్యవహారంలో వైఎస్ ప్రభుత్వం చేకూర్చిన లబ్ధికి ప్రతిఫలంగా జగన్ కంపెనీల్లోకి ఎనిమిది వందల యాభై నాలుగు కోట్లు పెట్టుబడులు వెళ్లాయని ఈడీ పేర్కొంది